ఫైన్. సో ఈరోజు మనం విల్ స్టార్ట్ అన్ అప్లికేషన్ అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం. యూనో అప్లికేషన్ అంటే ఏం లేదు, మళ్ళీ నేను కొత్తగా మీకు నేను నేర్పించేది ఏం లేదు. ఏవైతే ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నాయో అవన్నీ కలిపి ఒక దగ్గర ప్లేస్ చేస్తే దాన్ని అప్లికేషన్ అంటే. ఇప్పుడు జనరల్గా మీరు కంపెనీలో వర్క్ చేసినారు అనుకోండి, కంపెనీలో వర్క్ చేస్తే ఆ ప్రాజెక్ట్కి రూటింగ్ అవసరం, మీకు రూటింగ్ తెలిసి ఉండాలి. ఆ ప్రాజెక్ట్కి మేబీ రిడక్స్ అవసరం లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు రిడక్స్ అవసరం లేదు, రిడక్స్ యూజ్ చేయకుండా డెవలప్ చేసే అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో బట్ మనం ఏం చేస్తున్నాం, విత్ రిడక్సే వాడుతున్నాం. ఎందుకంటే వితౌట్ రిడక్స్ మీరు చేయగలుగుతారు, విత్ రిడక్స్ నేర్చుకోవాలి. బికాస్ ఫర్ వాట్ పర్పస్, ఇఫ్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత రిడక్స్ మేము పని చేయమంటే రాదు అని చెప్పకుండా, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ రిడక్స్, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ రూటింగ్, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఏపీఐ కాల్స్. ఓకే, సో ఏపీఐ కాల్స్ కోసం జనరల్గా అయితే కంపెనీలో బ్యాక్ ఎండ్ వాళ్ళు ఇస్తారు. మీకు బ్యాక్ ఎండ్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే మీకు ఏపీఐస్ ఇస్తున్నా. ఓకే, ఐమ్ గివింగ్ యూ ఏపీఐస్. సో ఆల్రెడీ ఐ గివెన్ యూ నోడ్ ఏపీఐస్, బట్ మళ్ళీ వాటిని ఏం చేస్తాను నేను ఒకసారి మళ్ళీ మీకు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత దెన్ ఐ విల్ గో టు డిజైన్. సో డాష్బోర్డ్ కావాలి మనకి, కాబట్టి ఐ విల్ యూజ్ యాంట్ డిజైన్ ఫర్ దాట్. విల్ గో విత్ ద యాంట్ డిజైన్. సో యాంట్ డిజైన్లో మనం ఒక డాష్బోర్డ్ క్రియేట్ చేసుకొని ఆ డాష్బోర్డ్లోకి విల్ సెటప్ రూటింగ్, విల్ సెటప్ రిడక్స్, అన్నీ సెటప్ చేసుకుందాం ఈరోజుకి. నెక్స్ట్ క్లాస్లో వి విల్ స్టార్ట్స్ విత్ ఒక్కొక్క లాజిక్, ఒక్కొక్క లాజిక్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఆ రోజుకు డిస్కస్ చేద్దాము ఏ పోర్షన్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు డిస్కషన్ ఏంటి, మోస్ట్లీ 90% సెటప్. ఏంటి అది? యాంటీ డిజైన్, రూటింగ్, రిడక్స్, యాక్సివోయస్, ఫార్మిక్, ఎక్సెట్రా. ఓకేనా? ఫార్మిక్ అనే లైబ్రరీ ఏం పనిచేస్తుంది? ఫార్మిక్ ఫార్మ్ వాలిడేషన్. ఓకే, సో అలా మనం డిస్కస్ చేస్తాం. థౌజండ్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి. సో అది ఒకవేళ మీకు ఉండొచ్చు క్వశ్చన్, సో అది మనం ఫార్మిక్ క్లాస్లో వాడలేదు అని అదే చెప్తున్నాం. మీరు ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఏ లైబ్రరీ వాడమంటారో తెలీదు. ఆల్రెడీ మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీస్ మనం మూడు యూజ్ చేసినాం ఆల్రెడీ. ఏంటంటే అది అఫ్కోర్స్ యాక్సివోయస్ ఏపీఐ కాల్స్ కోసం మాట్లాడతాం, రిడక్స్ యూజ్ చేసినాము, రూటింగ్ యూజ్ చేసినాము, అండ్ రిడక్స్ ఆన్ టాప్ ఆఫ్ ద రిడక్స్ వి యూజ్డ్ థంక్. ఓకే, సో యూనో ఫర్ ఎగ్జాంపుల్ యాంటీడినో, బూట్స్ట్రాప్, ఆ కైండ్ ఆఫ్ లైబ్రరీస్ యూజ్ చేసినాం. సో మీకు ఏది కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు npmjs.com. ఇక్కడ మీకు కావాల్సిన లైబ్రరీ మీరు వెతుక్కోవాలి, అర్థం చేసుకోవాలి, అందులో ఉన్న ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అన్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేయాలి, ఒక్కొక్కటి అర్థం చేసుకుంటే వెళ్ళాలి. దెన్ ఇంప్లిమెంటేషన్. ఫార్మిక్, ఓకేనా? ఈ ఫార్మిక్ యూసేజ్ ఏంటి, దాని అఫీషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్దాం మనం. దీని యూజ్ ఏంటి మోస్ట్లీ, దీని యూజ్ ఏంటి అంటే దీనికి మూడు యూసేజ్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీ ఫామ్ ఉంది కదా, ఫామ్ నుంచి మనం స్టేట్ త్రూ డేటా తెచ్చుకుంటాం కదా, స్టేట్ వాడుకొని ఆన్ చేంజ్ మీద టెక్స్ట్ బాక్స్లోకి తీసుకొని ఒక వేరియబుల్లోకి, స్టేట్లో ఉన్న ఒక వేరియబుల్లో తీసుకొని ఇలా రాసుకుంటాం. అలా కాకుండా డైరెక్ట్గా ఫామ్లో ఉన్న డేటా స్టేట్కి అసైన్ అలాగా వాళ్ళే రాసి పెట్టినారు, మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఒక వేరియబుల్ వాళ్ళు చెప్తారు, ఆ వేరియబుల్లోకి డేటా వస్తుంది ఇన్ ద ఫామ్ ఆఫ్ జేసన్. ఓకేనా? సో గెటింగ్ వాల్యూస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఫామ్ స్టేట్. ఫామ్కి ఒక స్టేట్ అసైన్ చేసుకుని దాని నుంచి డేటా తీసుకున్నాం, డేటా ఇస్తున్నాం. అండ్ వ్యాలిడేషన్ అఫ్ కోర్స్ అండ్ ఎర్రర్ మెసేజెస్. సో ఇట్ విల్ పర్ఫామ్ ద వ్యాలిడేషన్ ఎలా మీద, ఎర్రర్ మెసేజెస్ ఇచ్చేస్తుంది. అండ్ హ్యాండ్లింగ్ ఫామ్ సబ్మిట్. సో ఎప్పుడైతే మీరు ఫామ్ సబ్మిట్ చేస్తారో అప్పుడు ఈ వ్యాలిడేషన్ జరిగి ఒకవేళ అంత వ్యాలిడేషన్ అంతా ప్రాపర్గా సెట్ అయ్యి, అంటే ప్రాపర్గా ఏ ఎర్రర్ లేకుండా ఉంటే అప్పుడు యూ విల్ గెట్ ద వాల్యూ ఫ్రమ్ ద ఫామ్, వాల్యూస్ ఫ్రమ్ ద ఫామ్. సో ఇదంతా పర్ఫామ్ చేస్తుంది. ఏంటది? ఫార్మిక్. అందుకని ఫార్మిక్ అని పేరు పెట్టినారు, ఫార్మిక్. మీరు ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు ఇక్కడ ఎన్పిఎంలో సెర్చ్ చేసినప్పుడు చూడండి, ఫార్మిక్ విత్ యాంటీ డిజైన్ ఉంది. ఓకేనా? సో వెరీ సింపుల్
ఇంకా ఇంకా దానికన్నా సింప్లిఫై చేసి ఆ యాంటీ డిజైన్ని ఫార్మిక్ కలిపి దే క్రియేటెడ్ వన్ మోర్. అండ్ యాంటీడీ, సో ఈ ఫామ్ అంతా యాంటీడీలోనే ఉంటుంది, దానికి మనం ఫార్మిక్ వాడుకోవచ్చు. యాంటీడీ విత్ ద ఫార్మిక్, దే ఆర్ గివింగ్ యూ ఆల్ ద ఆప్షన్స్, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ యూజ్ దెమ్. ఓకే, సో యూ హ్యావ్ మెనీ లైబ్రరీస్. ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని అడిగిన దాన్ని బట్టి మీరు ఏ లైబ్రరీ యూజ్ చేయాలి, 90% కంపెనీసే డిసైడ్ చేస్తాయి ఏ లైబ్రరీస్ వాడాలని. అండ్ ఏ లైబ్రరీస్ వాడద్దని కూడా డిసైడ్ చేస్తారు, డిపెండ్స్ ఆన్ కంపెనీ స్టాండర్డ్స్. ఓకేనా, ఇప్పుడైతే ఎవరు కూడా ఏ లైబ్రరీస్ వాడకుండా రాయమని అడగరు, 99% అడగరు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫామ్ వాలిడేషన్ ఉంది, ఆ ఫామ్ వాలిడేషన్ మీరు పర్ఫామ్ చేయడానికి కూర్చున్నారు అనుకోండి, అట్లీస్ట్ మీరు ఒక 3 to 4 days కూర్చోవాలి, ఎగ్జాక్ట్లీ ఆ రేంజ్ ఆఫ్ సింటాక్సెస్, ఆ రేంజ్ ఆఫ్ ఫంక్షనాలిటీ రావాలంటే 3 to 4 days మినిమం కూర్చోవాలి ఫర్ దట్ మినిమం ఫంక్షనాలిటీ. సో అందుకే ఎవరు కూడా లైబ్రరీస్ యూజ్ చేయొద్దని అడగదు, బట్ ఒక 1% అడుగుతా కనుక యూ హ్యావ్ టు సిట్ విత్ దట్. ఓకే, ఎనీవే, సో ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటా ఫర్ దిస్ ప్రాజెక్ట్. నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా, ఎస్ఎస్ ల్యాబ్స్ కార్ట్ అని. సో దీని లోపలే ప్రాజెక్ట్ క్రియేట్ చేయబోతున్నా. ఓకేనా, ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ స్పేస్ డాట్. అంటే ఏంటి అంటే నేను ఎన్పిఎక్స్ యూజ్ చేసుకొని క్రియేట్ రియాక్ట్ యాప్తో ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. ఎక్కడ క్రియేట్ చేస్తున్నా? విత్ ఇన్ ద డైరెక్టరీ, ఇన్ ద కరెంట్ డైరెక్టరీ. అందుకే డాట్ ఇచ్చేసిన ఎంటర్. ఎవరైనా కనుక కొత్తది ఏదైనా కొత్త ఎన్పిఎం ఇన్స్టాల్ చేసుకుంటే, కొత్త నోడ్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు మీకు ఈ ఎన్పిఎక్స్ వర్క్ అవ్వట్లేదు ప్రాపర్గా, అలాంటప్పుడు యూజ్ ఎన్పిఎం ఇన్స్టాల్ -g క్రియేట్ రియాక్ట్ యాప్ అనండి. అప్పుడు క్రియేట్ రియాక్ట్ యాప్ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిపోతుంది, అప్పుడు క్రియేట్ రియాక్ట్ యాప్ స్పేస్ ప్రాజెక్ట్ నేమ్ ఇస్తే సరిపోతుంది. సో అప్పుడు మీకు క్రియేట్ రియాక్ట్ యాప్ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది ఇంకా, బికాస్ ఎన్పిఎక్స్ ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు ఇన్ ద కరెంట్ వర్షన్. మేబీ ఆ బగ్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు, బట్ దానికో 1 week to 10 days లేకపోతే 1 month టైం అయితే పడుతుంది. సో నేనేం లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయబోతున్నా అంటే, ఏమేం లైబ్రరీస్, ఫస్ట్ ద కమాండ్ విల్ బీ ఎన్పిఎం ఇన్స్టాల్. ఏం లైబ్రరీస్ కావాలి నాకు? రియాక్ట్ రూటర్ డామ్, దీస్ ద ఫస్ట్ లైబ్రరీ. సెకండ్ రిడెక్స్, ఇంకొకటి ఏంటి రిడెక్స్ థంక్, ఇంకొకటి ఏంటి మేబీ ఫార్మిక్, ఇంకా ఇంకా యాక్సిఓఎస్. సో ఈ లైబ్రరీస్ కావాలి నా. ఇఫ్ ఐ మిస్సింగ్ ఎనీథింగ్, ఇఫ్ ఐ మిస్ ఎనీథింగ్ ఐ విల్ టెల్ యూ ఎట్ దట్ టైం. మనకు అది అవసరమైనప్పుడు విల్ ఇన్స్టాల్. సో మెయిన్ ఇది అవ్వనివ్వండి, ఈ లూప్ మనం విల్ డిస్కస్ అబౌట్ ద మై బ్యాక్ ఎండ్. సో విల్ గివ్ యూ దిస్ బ్యాక్ ఎండ్, నేను ఆల్రెడీ మీకు ఇచ్చేసాను. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ట్రై టు
ఆల్రెడీ టోల్డ్ యూ బట్ మళ్ళీ చెప్తున్నా బికాస్ వీఆర్ ఇన్ ద ప్రాజెక్ట్ లెవెల్ సో గో టు mongodb.com సో నాకు నోట్మెంట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి ఇంటర్నెట్ స్పీడ్ దీనికోసం తీసుకుంటాను ఇక్కడ స్లో ఉంది సో చూడండి మీరు మాంగో డిబిని టూ టైప్స్లో యూజ్ చేయొచ్చు. ఒకటి మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి వాడుకోవచ్చు. మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసినామంటే మన ఓఎస్ పైన ఇన్స్టాల్ చేసినాం కదా, అలాగే క్లౌడ్లో ఉంటుంది. ఓకే, అంటే మాంగో డిబి వాళ్ళ సర్వర్లో వాళ్ళే డిబి పెట్టుకుంటారు, వీ కెన్ యాక్సెస్ దట్, దాన్ని మనం క్లస్టర్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ మీరు ప్రొడక్ట్స్ పైన క్లిక్ చేస్తే యూ విల్ గెట్ ఏ పాప్ అప్, దేర్ ఇస్ ఎ కమ్యూనిటీ సర్వర్, యూ కెన్ క్లిక్ ఆన్ దిస్, ఇట్ విల్ డౌన్లోడ్ ఇన్ టు యువర్ కంప్యూటర్, అది మీరు వాడుకోవచ్చు. బట్ దానివల్ల మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు జేసన్ సర్వర్ ఉన్నా కూడా నేను మాంగో డిబికి ఎందుకు వచ్చిన, బికాజ్ జేసన్ సర్వర్ బిలాంగ్స్ టు మై కంప్యూటర్, నా కంప్యూటర్ వరకే కాబట్టి మీకు గ్లోబల్గా ఉన్న ఫీలింగ్ రావాలి. ఇప్పుడు ఈ కంప్యూటర్లో యాక్సెస్ చేసినా అలాగే ఉండాలి, వేరొక కంప్యూటర్లో ప్రాజెక్ట్ పెట్టినా అలాగే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు దాన్ని హోస్ట్ చేసినా అలాగే ఉండాలి. ఇప్పుడు జేసన్ సర్వర్తో ఉన్న ప్రాజెక్ట్ని మీరు హోస్ట్ చేస్తే యూనో జేసన్ సర్వర్ కైండ్ ఆఫ్ థింగ్స్ గ్లోబల్ ఉండదు, లోకల్ కంప్యూటర్ వరకు, కాబట్టి మీ ప్రాజెక్ట్ లైవ్లో పనిచేయదు. అలా పనిచేయాలంటే ఏం చేయాలి, మనం లైవ్ ఏపీ లైవ్ డేటాబేస్ కావాలి మనకి. కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ ద లాగిన్. ఎర్రర్ వచ్చింది నాకు, సో విల్ డూ వన్ థింగ్, సేమ్ ఎర్రర్ అనుకుంటా ఐ థింక్. సో సేమ్ ఎర్రర్ వచ్చింది నాకు బికాస్ ఆఫ్ ఎన్పిఎక్స్ ఇష్యూ. సో ఐఎమ్ ఇన్స్టాలింగ్ రియాక్ట్ యాప్ గ్లోబల్లీ. మేబీ మీ ముందు వరకు ఆ ప్రాబ్లం లేదు, మీ తర్వాత వచ్చే బ్యాచెస్ కూడా ఆ ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి. నెక్స్ట్ ఒక 18 అప్గ్రేడ్ అయిన తర్వాత విల్ నెవర్ గెట్ దట్ ఇష్యూ. సో మీకు ఆ ఇష్యూ వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఈ ఎర్రర్ రాకపోవచ్చు, ఈ ఎర్రర్ గురించి మనం డిస్కషన్ కూడా ఉండకపోవచ్చు. ప్యాకెట్ చేస్తాను అని ఫిల్ ఇన్స్టాల్. ఓకే, ఇది నన్ను లాగిన్ అవ్వమంటుంది. ఐఎమ్ గోయింగ్ టు లాగిన్ విత్ జీమెయిల్ గూగుల్, మీరు గిట్హబ్తో అయినా పర్లేదు. ఓకేనా, క్లౌడ్ మాంగోడిబి క్లౌడ్ ఓపెన్ అవుతుంది నాకు. క్లౌడ్ అంటే సింపుల్, క్లౌడ్ అంటే ఏదో కాదు, క్లౌడ్ అంటే మెషిన్, కంప్యూటర్. ఇప్పుడు మన కంప్యూటర్ ఇక్కడ ఎలా మనం కంప్యూటర్ని వాడుతున్నామో ఫిజికల్గా, మీరు వర్చువల్గా కంప్యూటర్ని వాడాలి. వర్చువల్ కంప్యూటర్ కాదు, దాన్ని మనం క్లౌడ్ అంటున్నాం. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్న పర్సన్ని కాబట్టి నాకు డైరెక్ట్ ఇట్ టేక్స్ మీ టు ఈ పేజ్కి తీసుకెళ్ళింది. మిమ్మల్ని అయితే ఏమడుగుతారంటే ఫస్ట్ మీకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది, అక్కడ ఫస్ట్ ఇట్ విల్ టేక్ యువర్ బేసిక్ డీటెయిల్స్. ఆ బేసిక్ డీటెయిల్స్ మీరు ఇస్తున్నప్పుడు ఇట్ విల్ కలెక్ట్ యువర్ పాస్వర్డ్, మిమ్మల్ని ఒక పాస్వర్డ్ సెటప్ చేసుకోమంటుంది. డోంట్ ఫర్గెట్ ద పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ సెటప్ చేసుకున్న తర్వాత మీకు పాస్వర్డ్తో పాటు ఇట్ విల్ సెటప్ క్లస్టర్ జీరో. ఓకేనా, మీకు ఒక ప్రాజెక్ట్ జీరో పేరు మీద క్లస్టర్ జీరో సెటప్ అవుతుంది, క్లస్టర్ జీరో. సో ఇక్కడ మీ డేటాబేస్లు అన్నీ ఉంటాయి. ఓకేనా, సో ఇది బేసిక్గా స్టెప్స్ అన్నీ మీకు అర్థమవుతాయి. అంటే మీకు మీ సర్వర్ ఎక్కడ ఉండాలి, యుఎస్లో ఉండాలా, ఇంకెక్కడ ఉండాలా, ఏమి ఉండాలి, ఏ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని బేసిక్ డీటెయిల్స్ తీసుకుంటుంది. యూ హ్యావ్ టు గివ్ ఇట్ బేసిక్ డీటెయిల్స్. వెన్ యూ క్లిక్ ఆ సబ్మిట్ ఆటోమేటిక్గా యూ విల్ కమ్ టు దిస్ పేజ్.
ఈ పేజీకి వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తారు. అండ్ డేటాబేస్ జనరల్గా మీకు తెలిసిన ట్రెడిషనల్ డేటాబేస్ ఏముంటే డేటాబేస్ లోపల టేబుల్స్ ఉంటాయి, ఇక్కడ డేటాబేస్ లోపల ఏముంటాయంటే కలెక్షన్స్ ఉంటాయి. అక్కడ టేబుల్ అంటాం, ఇక్కడే కలెక్షన్ అంటాం. ఓకేనా? క్లిక్ ఆన్ యువర్ బ్రౌజ్ కలెక్షన్ అండ్ యూ హ్యావ్ మెనీ డేటాబేసెస్. ఇవన్నీ మీ నా డిఫరెంట్ డిఫరెంట్ డేటాబేసెస్, ప్రీవియస్గా నేను క్రియేట్ చేసుకున్న డేటాబేస్లు ఇవన్నీ. ఓకేనా? ఇప్పుడు మీరు కొత్త డేటాబేస్ క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ ఆప్షన్ క్రియేట్ డేటాబేస్ ఆప్షన్. ఓకే, నేను ఏమన్నా బ్రౌజ్ కలెక్షన్స్ అన్నా, బ్రౌజ్ కలెక్షన్స్ గుర్తుపెట్టుకుని బ్రౌజ్ కలెక్షన్స్ అలా అనకుండా. ఇక్కడ చూడండి, నేను ఇన్స్టాల్ నా ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది, AWS సర్వర్ అండ్ వర్జీనియాలో ఉంది నా ప్రాజెక్ట్. ఓకేనా? అలా కాకుండా మీరు ఇంకో వేరే ప్లేస్లో కూడా మీ క్లౌడ్ని మీరు చూస్ చేసుకోవచ్చు. దాంతో వచ్చి పెద్ద నష్టం ఏం లేదు. ఓకేనా? సో జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ డేటాబేస్. ఇక్కడ డేటాబేస్ క్రియేట్ చేయమన్నా డేటాబేస్ అండ్ కలెక్షన్ నేమ్ అడుగుతుంది మిమ్మల్ని. ఓకేనా? కలెక్షన్ అంటే టేబుల్ అన్నమాట. ఒకవేళ చూడండి, ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ యూ హ్యావ్ సంథింగ్ ప్రాజెక్ట్ జీరో అనండి. ప్రాజెక్ట్ జీరో క్లస్టర్ జీరో డైరెక్ట్ డిఫాల్ట్ క్రియేట్ అవుతుంది. అనిపిస్తే మీరు పెద్దగా వర్కౌట్ చేయాల్సింది ఏమి ఉండదు. కొన్ని ఆప్షన్స్ కూడా చెప్తాను, ఏ ఆప్షన్స్ వస్తాయి, ఎక్కడ మీరు స్ట్రగుల్ అవుతారని. వన్స్ ఇది క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇంకో డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ యూ విల్ యూ హ్యావ్ ఏ ఆప్షన్, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. Again, I'm getting issue. Guys, be in line. One second. కనెక్ట్ అయి ఉన్నారు కదా, నైస్. ఐమ్ ఎగ్జిక్యూటింగ్ సేమ్ స్టెప్ అగైన్. ఓకే, సో సి వీఆర్ ఇన్ ద క్లస్టర్ జీరో, రైట్? ఇక్కడ మీకు క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీనింగ్ డీబీ క్రియేట్ అని కాదు, ఇంకొక క్లస్టర్ని క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఇది. క్రియేట్ పక్కన వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. సో మీరేమనుకుంటారంటే డేటాబేస్ అనుకుంటారు, కాదు. మీకు గుర్తుపెట్టుకోండి, మీరు క్లిక్ చేయాల్సింది ఏంపైనా, బ్రౌజ్ కలెక్షన్స్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ డేటాబేస్ హియర్ అనే డేటాబేస్లు ఉంటాయి. ఇక్కడ మీరు కావాలంటే ఇంకో డేటాబేస్ క్రియేట్ చేసుకోండి. క్లిక్ ఆన్ క్రియేట్ డేటాబేస్. యూ కెన్ గివ్ ఎనీథింగ్, మేబీ ఇప్పుడు నేను ఎస్ఎస్ ల్యాబ్స్ కార్ట్ అన్నా కదా ఇది. అండ్ నాకు కావాల్సింది ఏంటంటే మేబీ యూజర్స్, ఫస్ట్ నాకు అప్లికేషన్లో యూజర్స్ కావాలి, ప్రోడక్ట్స్ కావాలి, కేటగిరీస్ కావాలి, ఎక్సెట్రా. క్లిక్ ఆన్ క్రియేట్. సో మీ డేటాబేస్ క్రియేట్ అవుతుంది. సో మీరు అన్ని ఆపరేషన్స్ ఇక్కడే పర్ఫామ్ చేసుకోవచ్చు. మన డేటాబేస్ కనెక్ట్ చేయాలి అంటే వీ నీడ్ ఏ క్వెరీ స్ట్రింగ్ కావాలి. ఆ క్వెరీ స్ట్రింగ్ ఎక్కడ దొరుకుతుంది అంటే, మీరు ఇక్కడే ఉన్నారు కదా, క్లస్టర్ జీరోలో ఉన్నారు, జీరో ప్రాజెక్ట్లో క్లస్టర్ జీరోలో ఉన్నారు కదా. దెర్ ఈజ్ ఏ ఆప్షన్ ఆఫ్ ఓవర్వ్యూ, ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది మీకు. There is a connect option. Okay, click on connect. Yeah, you got a pop-up. See, ikkada manaku many options unnai, many options. Meeru mee cluster 0 ni inkedanna oka third party tool tho connect chestara ante vaalla uddesham entante ippudu every time, ippudu nenu unna for example nenu enduruku login ayyanu, లాగిన్ అవుతున్నప్పుడు యూ హ్యావ్ సీన్ మై ఈమెయిల్ ఐడి, నా ఈమెయిల్ ఐడి చూపించింది. అండ్ మేబీ నా ఎక్సెట్రా ఎక్సెట్రా, మేబీ నా పాస్వర్డ్ బ్లా 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 అన్నీ చూడొచ్చు.
మేబీ వెన్ వీఆర్ కమింగ్ ఇన్ టు దిస్. అదే నేను ఈ కనెక్షన్ అని చెప్పేసి ఒకసారి నేను వేరే ఏదైనా ఒక టూల్తో కనుక కనెక్ట్ అయ్యాను అనుకో, ఆ టూల్ దగ్గర మీరు నా డీటెయిల్స్ని అంతగా చూడలేరు, నా ఈమెయిల్ ఐడి ఏంటి ఎక్సెట్రా ఎక్సెట్రా మీరు చూడలేరు. ఓకే, సో కాబట్టి థర్డ్ పార్టీ టూల్తో కనుక ఒక్కసారి కనెక్షన్ స్ట్రింగ్ పెట్టేసుకుంటే నెక్స్ట్ టైం నుంచి మీరు ఈ అప్లికేషన్ లోపలికి క్లౌడ్ ఈ బ్రౌజర్లోకి మనం రావాల్సిన పని లేదు, ఫ్రమ్ దట్ టూల్ యూ కెన్ మేనేజ్ దిస్ క్లస్టర్ జీరో. ఓకేనా, సో దానికోసం వాళ్ళు ఏమి ఇస్తున్నారు, దే ఆర్ గివింగ్ యూ క్వెరీ స్ట్రింగ్, దీన్ని కరెక్ట్ కనెక్షన్ స్ట్రింగ్ అంటారు, కనెక్షన్ స్ట్రింగ్. సో ఈ కనెక్షన్ స్ట్రింగ్ దగ్గర ఇదంతా కనెక్షన్ స్ట్రింగ్. ఇక్కడ మీరు ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ మీరు లాగిన్ అవుతున్నప్పుడు పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసారంటే సరిపోతుంది. అండ్ ఎట్ ద ఎండ్ దీని తర్వాత మీకు కావాల్సిన డేటాబేస్ మెన్షన్ చేసుకుంటే ఆ డేటాబేస్ మీ దగ్గరకు వస్తుంది. ఓకేనా, కాపీ దిస్. అండ్ నేను దీనికి కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఐ జస్ట్ వాంట్ టు కనెక్ట్ దిస్ విత్ ద కంపాస్ ఫస్ట్. కంపాస్తో కనెక్ట్ చేయకపోయినా పర్లేదు, ఎవ్రీ టైం నేను లాగిన్ అవుతాను సార్ బ్రౌజర్లోకి, ఇక్కడ నుంచే నేను ఐ విల్ నేను నా డేటాబేస్ చూసుకుంటా అంటే కంపాస్తో పెద్ద పని లేదు మీకు. కానీ ఎవ్రీ టైం నేను లాగిన్ అవ్వను, ఇంకా ఓన్లీ కంపాస్ ఓపెన్ చేసుకుంటా ప్లస్ నా విఎస్ కోడ్లో కోడ్ రాసుకుంటా అంటే సరిపోతుంది. అండ్ అదొక్కటే కాదు, దే ఆర్ గివింగ్ యూ మెనీ ఆప్షన్స్ విఎస్ కోడ్తో, ఇది విఎస్ కోడ్తో, విఎస్ కోడ్ కూడా కనెక్ట్ చేయొచ్చు, షెల్ త్రూ అంటే కమాండ్ ప్రాంప్ట్ త్రూ మాంగోడిబిని కనెక్ట్ కంట్రోల్ చేయొచ్చు, అలాగే మీ దాంట్లో అట్లాస్ ఎస్క్యూఎల్ ఉంటాయి కనుక దాంతో కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ డేటాబేస్ వాడేవాళ్ళు, జావా వాళ్ళు లేకపోతే డాట్ నెట్ వాళ్ళు, దే విల్ గో విత్ దిస్. ఓకే, డాట్ నెట్ అంటే మ్యాక్సిమం దే విల్ గో విత్ ఎస్క్యూఎల్, బట్ ఒకవేళ కనుక వాళ్ళు మాంగోడిబితో వెళ్ళాల్సి వచ్చి లేదా జావా వాళ్ళు మాంగోడిబితో వెళ్ళాల్సి వచ్చి వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ దాంట్లో అట్లాస్ ఎస్క్యూఎల్ ఉంటాయి కనుక దే విల్ గో విత్ దిస్. ఓకేనా, మనం విఎస్ కోడ్ వాడుతున్నాం కదా కాబట్టి వీ కెన్ గో విత్ దిస్. ఒకవేళ కనుక లినక్స్ వాళ్ళు ఎక్కువ, లినక్స్ వాళ్ళు మ్యాక్ వాళ్ళు దే విల్ గో విత్ ద కమాండ్ ప్రాంప్ట్. ఓకే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. సో లేదు మా టూల్స్ బాగా ఐడియా ఉన్నట్టు దే విల్ గో విత్ ద కంపాస్, అంటే జియోఐ ఉంటుంది అనమాట, గ్రాఫిక్స్ యూజర్ ఇంటర్ఫేస్. కాబట్టి మీ దగ్గర లేదు అంటే కనుక ఇన్స్టాల్ చేసుకోండి, ఇక్కడ జస్ట్ చూస్ యువర్ ఓఎస్ ప్రాపర్లీ అండ్ లేటర్ క్లిక్ ఆన్ డౌన్లోడ్, ఇట్ విల్ డౌన్లోడ్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్. ఆల్రెడీ మీకు ఇక్కడ కనుక కనెక్షన్ స్ట్రింగ్ ఉంది, కాపీ దట్ కనెక్షన్ స్ట్రింగ్ అండ్ ఓపెన్ యువర్ కంపాస్. When your command prompt is trying to communicate the network, network to communicate చేసినప్పుడు ఇంకా కొంచెం అప్పుడు ఇంటర్నెట్ స్లో ఉంటే ఆటోమేటిక్గా సిస్టమ్ కూడా స్లో అవుతుంది, బికాస్ కమాండ్ ప్రాంప్ట్ విల్ ఆక్యుపై దట్ మచ్ ఆఫ్ స్పేస్ ఇన్ యువర్ కంప్యూటర్, ఆ ప్రాసెస్ స్పీడ్ని తీసుకుంటుంది. ఓకే, సో ఆల్రెడీ నేను చాలాసార్లు కనెక్ట్ చేసుకున్నా, బట్ ఇది చూడండి ఇదేంటంటే మీరు ఒకవేళ ఇంకా మీ లోకల్ ఇంతకుముందు చెప్పాను కదా మన కమ్యూనిటీ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోమని, దాని యూఆర్ఎల్ ఇది డిఫాల్ట్ పోర్ట్ 27017. ఓకే, బట్ నేనేమనుకున్నాను, నేను క్లస్టర్లో పెట్టుకున్నాను అనుకున్నాను, అది నా పాస్వర్డ్ వచ్చేసి. ఓకే, క్లిక్ ఆన్ సేవ్ అండ్ కనెక్ట్ అనండి, దానికి ఒక పేరు పెట్టుకోండి, ఏమనుకుంటున్నాం మనం ఎస్ఎస్ ల్యాబ్స్ అన్న. ఓకేనా, క్లిక్ ఆన్ సేవ్ అండ్ కనెక్ట్. మీరు మీ కనెక్షన్ స్ట్రింగ్ దగ్గర మీ పాస్వర్డ్ ఇచ్చేసుకొని వెన్ యూ క్లిక్ ఆన్ కనెక్ట్ ఆటోమేటిక్గా దాన్ని కనెక్ట్ అయిపోతుంది, అక్కడ ఉన్న డేటాబేస్లో అన్ని చూసుకోవచ్చు. ఇవన్నా ప్రీవియస్ డేటాబేసెస్, ఇంతకుముందు నేను ఎస్ఎస్ ల్యాబ్స్ కార్ట్ అని ఒక డేటాబేస్ క్రియేట్ చేసిన కదా, ఎస్ఎస్ ల్యాబ్స్ కార్ట్. ఓకే, ఎస్ఎస్ ల్యాబ్స్ కార్ట్ ఇక్కడ ఏమని ఇచ్చిన, నేను ఒకటే ఒక కలెక్షన్ ఇచ్చిన, దాని పేరేం పేరు యూజర్స్, దాంట్లో అయితే ఏం డేటా పెట్టలేదు, విల్ ప్లేస్ ఇట్. ఓకే, యా ఆల్మోస్ట్ యువర్ ప్రాజెక్ట్ క్రియేటెడ్. వన్స్ ప్రాజెక్ట్ క్రియేటెడ్ విల్ ఎగ్జిక్యూట్,
these commands. I will try to install all of these packages. Can't even add. ఎవరికన్నా మాంగో డీబీలో ఇష్యూస్ వస్తున్నప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, నెట్వర్క్ యాక్సెస్ ఇంకా డేటాబేస్ యాక్సెస్, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెండు ఎవరైనా కనుక వాటిని టచ్ చేసినా లేకపోతే మీ దాంట్లో డీఫాల్ట్గా ఏం రాంగ్ ఉండవు, మీరే ఏదో యూట్యూబ్లోనో అక్కడ ఇక్కడ చూసి ఏమైనా చేంజ్ చేస్తే కనుక అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది మాంగో డీబీ రోల్స్ అని ఉంది కదా, అక్కడ మీరు ఏం చేయాలంటే రీడు రైట్ ఎనీ డేటాబేస్ ఎట్ ది రేట్ అడ్మిన్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఓకే, సో చూడండి, ఐ గివెన్ ఇట్స్ మై పాస్వర్డ్ ఆర్ సంథింగ్. ఇక్కడ యూ హ్యావ్ ఆప్షన్, ఇక్కడ రీడు రైట్ బిల్ట్ ఇన్ రోల్ దగ్గర రీడు రైట్, ఇది అట్లాస్ అడ్మిన్ ఏదో ఒక అడ్మిన్ ఉంటే కనుక ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి, రీడ్ అండ్ రైట్ టు ఎనీ డేటాబేస్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని క్లిక్ ఆన్ అప్డేట్ యూజర్ అనండి, అదొక ఆప్షన్. ఇంకొకటి నెట్వర్క్ యాక్సెస్. ఇది ఏంటంటే ఇప్పుడు మీరు నా అవి చూసినారు, నా కనెక్షన్ స్ట్రింగ్ చూసినారు, దాన్ని మీరు యాక్సెస్ చేసే ఛాన్స్ ఉంది నాకు. అప్పుడు నా ప్రాజెక్ట్స్లో అన్నీ వస్తాయి మీకు. అవి రాకూడదు అంటే ఏం చేయాలి, నేను ఎడిట్ అనాలి, ఎడిట్ అని నేను యాడ్ కరెంట్ ఐపీ అడ్రస్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, నేను నా కంప్యూటర్ నుంచి మాత్రమే యాక్సెస్ చేయగలను, వేరే వాళ్ళు యాక్సెస్ చేయలేరు ఈ డేటాబేస్ని. బట్ నేనేమి ఇచ్చినాను, విల్ ఓన్లీ ఏబుల్ టు కనెక్ట్ యువర్ క్లస్టర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అని. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు దీన్ని యాక్సెస్ చేయలేరు, ఇంకా వేరే వాళ్ళు యాక్సెస్ చేయలేరు. సో కాబట్టి యూనో వీ కెన్ గివ్ వన్ ఆప్షన్, యాడ్ ఐపీ అడ్రస్ అంటున్నా, అలో యాక్సెస్ ఫ్రమ్ ఎనీ వేర్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. మీ ఐపీ అడ్రస్ ఒక మీరు వేరే కంప్యూటర్ ఈ ఒకసారి ఫస్ట్ టైం సైన్ అప్ అవుతున్నప్పుడు మీరు ఒక ఐపీ అడ్రస్ ఇచ్చిన తర్వాత వేరే కంప్యూటర్ నుంచి యాక్సెస్ యాక్సెస్ అవ్వదు, అందుకని అలో యాక్సెస్ ఫ్రమ్ ఎనీ వేర్ అనేసి కన్ఫర్మ్ అన్నారనుకో, ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకుంటుంది. వన్స్ ఈ ఆప్షన్ తీసుకున్నారు ఫ్రమ్ ఎనీ వేర్ యూ కెన్ యాక్సెస్. ఈ రెండే ఆప్షన్స్, ఒకటి డేటాబేస్ యాక్సెస్, ఇంకోటి నెట్వర్క్ యాక్సెస్, రెండు ఆప్షన్స్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. యా అయిపోయింది కదా, దెన్ ఎగ్జిక్యూట్ మై కమాండ్. ఏంటది, ఎన్పిఎం ఇన్స్టాల్ రియాక్ట్ డామ్ రిడెక్స్ రిడెక్స్ థన్ ఫార్మిక్ అండ్ యాక్సివోయిస్, ఇంకేదైనా కావాలంటే అవన్నీ. అండ్ ఐ విల్ ప్రొవైడ్ యూ దిస్ ఏపీఐస్, ఇవన్నీ మీకు ఇచ్చేస్తా. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ నేను గెట్ కోసం రాసిన ఏపీఐ, పోస్ట్ కోసం రాసింది, పుట్ కోసం, రిజిస్టర్ కోసం, సింగిల్ ప్రోడక్ట్ కోసం, లాగిన్ కోసం, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏవి మీకు కావాల్సిన క్రెడిట్ ఆపరేషన్స్కి సంబంధించింది, మీకు కావాల్సిన యూజర్ అథెంటికేషన్, లాగిన్, రిజిస్టర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏపీఐస్. ఓకేనా, అవి ప్రోడక్ట్ సంబంధించినవి ఉన్నాయి, కేటగిరీ సంబంధించినవి ఆల్రెడీ ఏపీఎస్ అయితే రాస్తున్నాయి బట్ ఇమేజెస్ లాగా లేవు. రేపు మీతో చెప్తున్నప్పుడు ఐ విల్ గివ్ యూ దట్ ఇమేజెస్, ఇది కేటగిరీస్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద కేటగిరీస్, దెన్ విల్ గో విత్ ద ప్రోడక్ట్స్. ఎందుకంటే నేను ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యి ఉంది ఇక్కడ, అదేంటి అంటే వెన్ యువర్ యాడింగ్ ద పోస్ట్ మీకు కేటగిరీ ఆప్షన్ కావాలి ఇక్కడ. ఓకేనా, సో నేను నెక్స్ట్ క్లాస్ వాళ్ళకి కేటగిరీ యాడ్ చేస్తాను ఇక్కడ. సో రేపు మనం ఎక్కువ ఫోకస్ అంతా ఏపీఎస్ మీద పెట్టుకుందాం, ఈ రోజుకి అయితే యూ జస్ట్ ఫోకస్ ఆన్ దట్ లైబ్రరీస్ ఇన్స్టాలేషన్ సెటప్ మీద ఫోకస్ చేయండి. రేపటికి ఈ ఇమేజ్కి ఫ్రెష్ ఇమేజ్ ఇస్తాను, ఇవాళ ఇవ్వట్లేదు నేను, రేపు ఇస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ టెస్ట్ ద కేటగిరీస్, దెన్
పోస్ట్ విత్ కేటగిరీ ఎందుకంటే వెన్ యువర్ యాడింగ్ ద పోస్ట్ మనం కేటగిరీస్తో కేటగిరీతో యాడ్ చేయాలి అండ్ లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ రావాలి కేటగిరీ ఓరియంటెడ్ ప్రోడక్ట్ రావాలి సో వీ నీడ్ టు రైట్ మెనీ ఏపీస్ నౌ అంటే ఏంటి కేటగిరీస్ పోస్ట్ విత్ కేటగిరీ పోస్ట్ వితౌట్ కేటగిరీ అప్పుడు మీకు సార్టింగ్కి సర్చ్కి కూడా ఆప్షన్స్ దొరుకుతాయి సో యూ విల్ గెట్ మెనీ ఆప్షన్స్ సో అవన్నీ కాబట్టి విల్ డిస్కస్ మెనీ థింగ్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్ సో ఆ ఇన్స్టాలేషన్ అయిపోయినాయని లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ అయినాయి ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసుకుందాం విత్ విఎస్ కోడ్ ఓకే అర్థమైంది సో దెన్ ఓపెన్ ప్యాకెట్ యాడ్ చేసాం ఒకసారి ప్యాకెట్ యాడ్ చేసిన అబ్జర్వ్ చేయండి ఏమేమి ఇన్స్టాల్ అయి ఉన్నాయి మనకు జనరల్గా రియాక్ట్ రియాక్ట్ డామ్ రియాక్ట్ స్క్రిప్ట్స్ రియాక్ట్ స్క్రిప్ట్స్ రియాక్ట్ డామ్ రియాక్ట్ దాంతోపాటు వెబ్ వైటల్ ఫర్ దిస్ ఫర్ గూగుల్ పర్పస్ అండ్ మిగిలిన కూడా టెస్టింగ్ యాక్సి వోయిస్ ఫార్మిక్ రియాక్ట్ డామ్ రిడక్స్ రిడక్స్ తంక్ నేను ఇన్స్టాల్ చేసాను ఓకే ఆ తర్వాత ఇవన్నీ రియాక్ట్ స్క్రిప్ట్స్ మీకు తెలిసినాయి సో జనరలీ ఇప్పుడు ఇంతకు ముందు మీరు దాన్ని ఏమంటారు మేబీ జేసన్ సర్వర్తో వర్క్ చేస్తున్నప్పుడు జేసన్ సర్వర్ని స్టార్ట్ చేయడానికి ఒక కమాండ్ ప్రాంప్ట్ కావాలి ఓకేనా ఒక కమాండ్ ప్రాంప్ట్ కావాలి అలాగే రియాక్ట్ని స్టార్ట్ చేయడానికి ఇంకో కమాండ్ ప్రాంప్ట్ కావాలి రెండు కమాండ్ ప్రాంప్ట్స్ కావాలి ఓకే బట్ ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్టాల్ ఏ థర్డ్ పార్టీ లైబ్రరీ వన్ మోర్ లైబ్రరీ ఇట్ విల్ స్టార్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ద వన్ కమాండ్ ప్రాంప్ట్ ఇట్ విల్ స్టార్ట్ ద రియాక్ట్ ఇట్ స్టార్ట్ ఫర్ ద నోడ్ రెండింటిని ఒకటే కమాండ్ ప్రాంప్ట్తో స్టార్ట్ చేస్తుంది దాని పేరు ఏం పేరు అంటే ఆ లైబ్రరీ పేరు కంకరెంట్లీ చాలా ఫేమస్ చాలా ఫేమస్ లైబ్రరీ చాలామంది వాడతారు ఎందుకంటే వెన్ యూర్ డెవలపింగ్ అప్లికేషన్ మీరు అవసరమైతే ఒక 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 బ్యాక్ ఎండ్ సర్వర్ ఒక రియాక్ట్ సర్వర్ మేబీ ఇంకేదో స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఇంకేదో చేయాల్సి వస్తుంది ఇఫ్ యూ నీడ్ 2-3 కమాండ్ ప్రాంప్ట్స్ అప్పుడు దిస్ ఇస్ హెల్ప్స్ అలాట్ ఎందుకంటే రన్ మల్టిపుల్ కమాండ్స్ కంకరెంట్లీ ఓకే సో లైక్ ఇది ఒక కమాండ్ ఇది ఇంకొక కమాండ్ ఆ రెండింటిని కలిపి ఒకటేసారి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఎలా అంటే యూజింగ్ దిస్ ఇట్లా కంకరెంట్లీ అనేది లైబ్రరీ పేరు ఇది మీ కమాండ్ వన్ ఇది మీ కమాండ్ టూ ఈ రెండింటిని ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ప్యాకెట్ ఎడిషన్ దీన్ని అప్డేట్ చేసుకోవాలి ఎలా అప్డేట్ చేసుకుని చెప్తాను బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఏం చేయండి దీన్ని కూడా ఇన్స్టాల్ చేయండి బికాజ్ టుడే మన సెటప్ కాబట్టి ఓకేనా ఏంటి లైబ్రరీ పేరు ఎన్పిఎం ఇన్స్టాల్ చూడండి ఇంతవరకు మనకి ఏవైతే ఇన్స్టాల్ అయినాయో అవన్నీ కూడా కోడింగ్ పర్పస్లో అంటే ఇప్పుడు ఏదైతే రియాక్ట్ డామ్ ఉందో అది నేను కోడింగ్ చేస్తా రిడక్స్ తంక్ కానీ అన్ని కోడింగ్ కోసమే కాబట్టి వాటిని దేంట్లో ఇన్స్టాల్ చేసుకున్నా డిపెండెన్సెస్లోకి తెచ్చుకున్నాను బట్ ఇప్పుడు నేను తెచ్చుకునేది ఏదైతే ఉందో అది కోడింగ్ పర్పస్లో కాదు డెవలప్మెంట్ పర్పస్లో కాబట్టి మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఎన్పిఎం ఇన్స్టాల్ ఐఫన్ క్యాపిటల్ డి మీన్స్ డెవ్ డిపెండెన్సీ ఓకే సో లైబ్రరీ పేరు ఏం పేరు కాంకరెంట్లీ ఒకసారి స్పెల్ చెక్ చేసుకున్నాను ఓకే జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్
అండ్ వన్ మోర్ ఐ ఫర్గాట్ యాంటీ డిజైన్ కదా యాంటీ డిజైన్ ఇంకొక యాంటిటీ ఒక డిజైన్ చేద్దాం ఐ మీన్ ఇన్స్టాల్ చేద్దాం సో వి విల్ డిస్కస్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఇంకా టైం తీసుకుంటాం ఇంకొక లైబ్రరీ ఏంటి యాంటి డిజైన్ కదా ఇన్స్టాల్ యాంటి సో ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ ఫామ్ ఈ ఇన్స్టాల్ రియాక్ట్ ఒకటం అన్నీ ఉన్నాయి కదా అక్కడ స్పేస్ ఇచ్చి యాంటిటీ అంటే ఇట్ విల్ ఇన్స్టాల్ సో నేను అక్కడ మర్చిపోయినా కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాను నేను ఆల్రెడీ చెప్పాను కదా ఏమన్నా మర్చిపోతే మళ్ళీ లేటర్ ఇన్స్టాల్ చేస్తాను ఓకే సో చెప్తున్నా కదా అప్పుడే మనం ఇన్స్టాల్ చేయాల్సిన పని ఏం లేదు సో జనరల్గా మీరు రియల్ టైమ్ అప్లికేషన్ పని చేస్తున్నప్పుడు ఇవన్నీ మీ మీ సూపీరియర్స్ ఇన్స్టాల్ చేసి పెడతారు మీకు ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు సో యూ విల్ వర్క్ ఆన్ దేర్ గైడ్ లైన్స్ 90% అప్లికేషన్స్ ఒక 20% డెవలప్ అయిన తర్వాత మీ చేతికి వస్తాయి ఓకేనా అప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాడ్ కేటగిరీస్ అనేది మీరు చేయాలనుకో ఆల్రెడీ యాడ్ స్టూడెంట్స్ వాళ్ళు చేసి ఉంటారు మీ సూపీరియర్స్ అన్ని వర్క్ అవుతుంది చూసి చెక్ చేసుకున్న తర్వాత మీ దగ్గరికి అప్లికేషన్ వస్తుంది సో మీరు ఏం చేస్తారో ఏదైతే వాళ్ళు వాడిన స్టాండర్డ్స్ ఉన్నాయో ఫామ్స్ కోసం లేకపోతే ఏ ఏ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రిడక్షన్ పనిచేస్తున్నప్పుడు చెప్పాను మీకు ఫస్ట్ కాంపోనెంట్ దెన్ యాక్షన్ దెన్ రెడ్యూజర్ దెన్ విల్ కమ్ బ్యాక్ టు కాంపోనెంట్ అగైన్ ఎలా అయితే చెప్పానో అలా వాళ్ళు వాళ్ళ ఫ్లో అంతా ఇంప్లిమెంట్ చేసుకుంటారు సో కాబట్టి ఏ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళు ఎలా యూజ్ చేసినప్పుడు మీరు ఆ స్టాండర్డ్స్లో ఫాలో అయితే సరిపోతుంది సో కాబట్టి మీరు నేర్చుకున్న ఇప్పుడు మీరు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్చుకున్నారు రేపు అప్లికేషన్ లోపలికి వెళ్ళినాక మిడ్లో పని చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు దానికి ప్రిపేర్డ్ ఉండాలి మీకు ఎట్లా ఉంటుందంటే బీయింగ్ ఏ బిగినర్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్పిస్తూనే వస్తుంది ఇప్పుడు నేను ఆల్రెడీ నేను ప్రాజెక్ట్ సగం డెవలప్ చేసిన మీకు ఇవాట సగం నుంచి చెప్తున్నా అంటే సార్ ఆ సగం తెలియదు కదా సార్ మాకు అందుకే అర్థం అవ్వట్లేదు ఇదే ఉంటుంది మీకు ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ కోర్స్ నేర్చుకోవడానికి వస్తారు కదా ఇక్కడ ఒక మిడ్ సగంలో జాయిన్ అయినారు అనుకో వాళ్ళు ఇంకే మీకు ఏం అవసరం లేదు మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పర్లేదు ఆ టాపిక్ ఇక్కడ కవర్ అవుతుందన్న వాళ్ళకి ఇంకా ఫోబియా అట్లుంది సో మీరు బీయింగ్ బిగినర్ అది ముందు నుంచి మీరు కూర్చుంటేనే మీకు వస్తుంది బట్ కంపెనీస్లో అలా ఉండదు మీరు ఎక్కడో మిడ్లో జాయిన్ అవుతారు సో మీరు ఆల్రెడీ డెవలప్ అయిందని అడాప్ట్ చేసుకోవాలి అది మీరు అలవాటు చేసుకోవాలి సో కాబట్టి అఫ్కోర్స్ మనం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డిస్కస్ చేస్తాము బట్ మీరు ఏదైనా కోడ్ మధ్యలో ఎక్కడైనా కానీ లాజిక్ రాశాను అనుకో అది మీరు దాన్ని తీసుకొని లాజిక్ రాసినట్టు ఉండాలి ఓకే సో ఈరోజు వరకు మన ఇన్స్టాలేషన్స్ అయిపోయినాయి సో రేపు రాగానే విల్ సెటప్ ద రిడెక్స్ అండ్ రూటీన్ అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి యాంటిటీ అండ్ ఆ డాష్బోర్డ్ వరకు రేపు క్రియేట్ చేసుకున్నాం ఓకేనా రేపు అండ్ దాంతోపాటు ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ ఏపీ కాల్స్ అవి ఏవైతే ఉన్నాయో కేటగిరీస్ అండ్ ప్రోడక్ట్స్లో కేటగిరీస్ని యాడ్ చేయడము అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని ఏపీస్ని రేపు డిస్కస్ చేద్దాం అండ్ ఎల్లుండి నుంచి వీ విల్ ఎంటర్ ఇంటూ మోస్ట్లీ 99% కోడింగ్ ఓకేనా టేక్ కేర్ గైస్ బై బై